కలిసి ఉంటే నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఈ రోజు కేసీఆర్ లాంటి నాయకుని టిఆర్ఎస్ అనే పార్టీని ఎదుర్కొనే సత్తా ఎవరికి కూడా లేదు సరే ఈ మధ్యన మార్కెట్ లోకి కొంతమంది కొత్తగా కొత్త బిచ్చగాళ్ళు వచ్చిండు ఇ వాళ్ళ ఎవరో మీరు చూస్తున్నారు ఏనుగు పోతుంటే మరుగుతారన్నట్టు కేసీఆర్ అనే ఒక మహాశక్తి నడుస్తుంటే కొంతమంది అక్కడ ఇక్కడ నిన్న మొన్న పుట్టినోళ్ళు కొంతమంది నిన్న మొన్న పదవులు వచ్చినోళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఒక ఆయన గుంజుకుంటా అంటాడు గుంజేసుకునడే కేసీఆర్ దగ్గరికి వెళ్ళ అంటాడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి గుంజుకోవాలంటే కేసీఆర్ గారికంటే పెద్ద నాయకుడు కావాలంటే నేను ఒకటే మాట చెప్తా ఉన్నా కేసీఆర్ గారిని తిడితేనే పెద్ద నాయకులు అయిపోతాం కేసీఆర్ ని తిడితేనే పేపర్లు రాస్తాయి కేసీఆర్ నాలుగు గట్టిగా తిడితే టీవీలలో బ్రేకింగ్లు వస్తాయి అనుకునే ఒక చిల్లర ఆలోచన విధానాన్ని మానుకొని కేసీఆర్ ను గెలవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణని ప్రేమించుడు నేర్చుకోండి కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణను ప్రేమిస్తే కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణకు మీరు ఏమన్నా చేయగలుగుతామనే విశ్వాసాన్ని కల్పిస్తే అప్పుడేమన్నా మీకు ఏమన్నా ఆడినో ఇన్నో రెండు ఓట్లు రాలుతాయేమో కానీ కేసీఆర్ గారిని తిట్టంగానే ఒక శునకానందం ఒక పైశాచికానందం ఏదైతే మీరు పొందుతున్నారో అది తాత్కాలికమని నేను గుర్తు చేస్తూ ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా వేరే రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు వేరే రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు కానీ ఇక్కడ ఉన్నది రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం అనే మాట మర్చిపోద్దనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా మీరు కొట్లాడుతున్నది ఎవరు ఆషామాషి నాయకుడితో కాదు మీరు తలపడుతున్నది మీరు కలలు గంటున్నది ఏదో ఒక సామాన్యమైన నాయకుడితో తలపడతలేదు మీరు 20-22 సంవత్సరాల పాటు 2001 నుంచి 2000 సంవత్సరం నుంచి ఈ గులాబీ జెండా ఎగిరేసిన నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎవరితో కూడా రాజీ పడకుండా రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉండొచ్చు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాడు ఉండొచ్చు ఎవరే ఉండొచ్చు వాళ్ళందరితోనూ కూడా ధీరోదాత్తంగా పోరాడి మీరందరూ ఇళ్లలో దాక్కున్న నాడు మీరందరూ అడ్రస్ లేని నాడు వాళ్ళందరితో తలపడి అట్లాంటి వాళ్ళందరినీ తట్టుకొని దాటుకొని జాతీయ స్థాయిలో రాజకీయ వ్యవస్థను ఒకటి చేసి తెలంగాణలో తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి నాయకుడితో తలపడాలి అట్లాంటి నాయకుడిని కొట్టాలంటే డైలాగులు కొట్టంగానే అయిపోదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఆలోచించమని కొడుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో ఎగిరెగిరి పడ్డారు ఒక్క దుబ్బాకల గెలవంగానే జిహెచ్ఎంసీలో నాలుగు సీట్లు పెరగంగానే ఎగిరెగిరి పడ్డారు ఇక మేమే వచ్చేసినాం ఎల్లుండి అధికారంలోకి వచ్చినాం కూర్చున్నాం ఇది చేస్తాం అది చేస్తాం ఏమైంది జిహెచ్ఎంసీ తర్వాత మూడు ఎలక్షన్లు వచ్చినాయి ఒకటి నాగార్జున సాగర్ ఎగిరెగిరి పడ్డారు నాగార్జున సాగర్లో అంతు చూపెడతాం తేల్చేస్తాం డూమ్ డామ్ ఏమైంది మరి నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ పార్టీ అక్కడ 7 సార్లు గెలిచిన 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన జానారెడ్డి గారి మీద ఒక యువకుడు విద్యావంతుడు నోముల భగత్ గారిని పెడితే ఇగో మా తమ్ములు ఇక్కడ కూర్చున్న తమ్ములందరూ పనిచేసినారు చందర్ గారు సుమన్ గారు అందరు మీరందరూ పోయి కూడా పనిచేసినారు అక్కడ ఏమైంది రిజల్ట్ ఏమొచ్చింది జానారెడ్డి గారిని కూడా కాదని ప్రజలు కేసీఆర్ గారు ముందు పెట్టిన నోముల భగత్ అనే యువకుణ్ణి 18,000 ఓట్ల మెజారిటీనిచ్చి గెలిపించి చూపెట్టినారు ఏమైంది బీజేపీ పరిస్థితి అక్కడ అడ్రస్ కూడా లేదు 2018లో 104 సీట్లలో డిపాజిట్ పోయింది సక్సెస్ఫుల్గా మళ్ళీ 2021ది కూడా కలుపుకుంటే 105 సీట్లలో 119లో 105 సీట్లలో డిపాజిట్ గల్లంతైంది ఇంతింత ఎగిరి పడితే పెద్ద పెద్ద నాయకులు వచ్చి ప్రచారం చేసినారు అక్కడ కేంద్ర మంత్రి గారు రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎంపీలు అందరు పోయి ప్రచారం చేస్తే అందరు కలిసి సాధించిన ఓట్లు ఎన్ని అంటే 7,000 చిల్లర ఓట్లు ఇది వాళ్ళ పరిస్థితి మన మెజారిటీ కంటే అలా సగం కూడా రాలే ఎగిరెగిరి పడ్డారు ఇక్కడ శాసన మండలి ఎన్నికలు వచ్చినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు 77 నియోజకవర్గాల పరిధిలోని విద్యావంతులు ఓట్లు వేసినారు 77 నియోజకవర్గాల పరిధిలోని విద్యావంతులు ఓటింగ్ చేసినారు పూర్వ హైదరాబాదు పూర్వ రంగారెడ్డి పూర్వ మహబూబ్ నగరు పూర్వ నల్లగొండ పూర్వ ఖమ్మము పూర్వ వరంగల్ జిల్లాల్లో పోలింగ్ జరిగితే ఎన్నిక జరిగితే 77 నియోజకవర్గాల పరిధిలోని లక్షలాది మంది 10 లక్షల పైచిలుకు విద్యావంతులు తీర్పునిచ్చినారు ఏం చేసినారు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఉన్న సిట్టింగ్ సీట్ను కూడా అందులో కూడా వాళ్ళను ఓడగొట్టి వాళ్లకు తిరస్కరించి 2 సీట్లలో కూడా గులాబీ జెండా ఎగురవేసినారు తెలంగాణలోని విద్యావంతులు ఆ తర్వాత 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వచ్చినాయి అక్కడ వరంగల్ కానీ ఖమ్మం కానీ ఇంకా ఇంకో 5 మున్సిపాలిటీలు సిద్దిపేట జడ్చర్ల అచ్చంపేట మొత్తానికి 7 ఇంటికి 7
ఒక్క చోట కూడా జాగా ఇవ్వకుండా ఒక్క చోట కూడా ఎవరికి సంధి ఇవ్వకుండా మొత్తానికి మొత్తంగా మళ్ళా టిఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించి టిఆర్ఎస్ పార్టీ అంటే ఎంత బలమైన విశ్వాసం ఉన్నదో కేసీఆర్ నాయకత్వం అంటే ఎంత అభిమానం ఉన్నదో మళ్ళొక్కసారి ప్రజలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే తాత్కాలికంగా పాలపొంగులాగా వాళ్ళు వీళ్ళు ఎగిరిపడొచ్చు, మిడిసిపాటు ప్రదర్శించవచ్చు, నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడచ్చు, ధూమ్ధామ ఎగరొచ్చు, కానీ అల్టిమేట్గా మాత్రం తెలంగాణ ప్రజలకు ఒకటి స్పష్టత ఉంది. ఏ పరిస్థితుల్లో అయినా 20 ఏళ్ళుగా ఎట్లా అయితే నిర్విరామంగా రాజీ లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈ రాష్ట్రం పురోగమించాలంటే ముందుకు పోవాలంటే ప్రజలు కలలుగానే తెలంగాణ రావాలంటే అదొక కేసీఆర్తో మాత్రమే సాధ్యమనే మాట తెలంగాణ ప్రజలకు స్పష్టం.